ఇప్పుడు మీరు అనేకం ప్రస్తావించారు, లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్కు వరదలా పారిస్తున్నామని చెప్తున్నారు. కానీ తెలుగుదేశం వాళ్ళ వాదన ఎలా ఉందంటే, మొదటి ఏడాది భర్తీ చేస్తామన్నటువంటి రెవెన్యూ లోటు 16,000 కోట్లలో ఇప్పటి వరకు కేవలం 2,500 కోట్లు మాత్రమే ఇచ్చారు అనేటువంటిది ఉన్నది. దాన్ని మీరు డిస్ప్యూట్ చేస్తారా? ఒకటి, ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి ఏదైతే రెవెన్యూ లోటు ఏదైతే ఉందో దాన్ని దశల వారీగా కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సంబంధించిన అప్పుడున్నటువంటి ముఖ్య కార్యదర్శి రమేష్ గారు కూర్చొని దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఒక లెక్క చెప్తే ఇది సరైనటువంటి లెక్క కాదు, మీరు దీనికి సంబంధించి సరిచేసుకొని రండి అని చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని 11,000 కోట్లు కుదించి తీసుకెళ్ళడం జరిగింది. ఐఎమ్ టు సెట్ ఎ కరెక్షన్, కొంత అటు ఇటుగా లెక్క కరెక్ట్గా నేను ఫిగర్ చెప్పలేకపోతున్నా కానీ 10 నుంచి 11,000 కోట్ల రూపాయలు ఇవ్వాలనే విషయం చెప్పింది. దాన్ని దశల వారీగా 4 దశల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే విధంగా రాష్ట్రము కేంద్ర ప్రభుత్వం కూర్చొని అది అధికారులు లెక్క రాస్తున్నారు. ఒక్కరు పైసా కూడా పెండింగ్ లేకుండా ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పడం కాదు, కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పినటువంటి అంశం, రికార్డెడ్గా మాట్లాడిన అంశం. కాబట్టి ఓ రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు కానీ ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ లోటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని దశల వారీ తీరుస్తుంది, ఇస్తున్నారు, వాళ్ళు తెచ్చుకుంటున్నారు, ఖర్చు పెట్టుకోవాల్సిన పని వాళ్ళ చేతిలో ఉంటుంది. తొలి ఏడాదే భర్తీ చేస్తామన్నటువంటి రెవెన్యూ లోటుని ఇప్పటిదాకా భర్తీ చేయకుండా 3 ఏళ్ళు అయ్యి 4వ బడ్జెట్ కూడా పెట్టిన తర్వాత కూడా మీరు ఎన్నో 100,000 కోట్లు మరి ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారని చెప్పుకోవడంలో ఆంధ్రప్రదేశ్లో పలు రకాల విభాగాలు అభివృద్ధిపరమైనటువంటి అంశాలు, శాఖలు పనిచేస్తాయి. మీరు మాట్లాడుతుంది ఆర్థిక శాఖకు సంబంధించిన, రూరల్ డెవలప్మెంట్ ఉంది, గ్రామీణాభివృద్ధి శాఖ ఉంది, గ్రామీణాభివృద్ధి శాఖ ఉంటే నీరు చెట్టు ఉంది, ఎవరిచ్చారు నిధులు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, చెరువులు పూడికి నిధులు. అది దేని కిందకి వస్తుంది? ఇరిగేషన్ కిందకి వస్తుంది. కృషి సచాయ యోజన కింద కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలను ఎంపిక చేసి నిధులు ఇవ్వడానికి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి లేదా నీటిపారుదల శాఖ నిధులు ఇచ్చారు. రోడ్లు రహదారికి 60,000 కోట్ల రూపాయలు ఇచ్చాము. తర్వాత మెడికల్ అండ్ హెల్త్కు దాదాపు 13 నుంచి 14,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మోడల్ ఆసుపత్రుల నిర్మాణానికి కర్నూలు, అనంతపురము, తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో ఆసుపత్రుల నిర్మాణానికి, సూపర్ స్పెషాలిటీకి దాదాపు 2,500 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. ఇట్లా నన్ను చెప్పమంటూ పోతే ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క పద్ధతుల్లో డబ్బులు ఇస్తారు. మీరు మాట్లాడుతుంది ఆర్థిక శాఖకు సంబంధించిన అంశం ఒకటే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పలు విభాగాల కింద 100 రోజుల నుంచి ఉపాధి గ్రామ్య హామీ పథకాల్లో రాయలసీమలో రైతులు వలస వెళ్ళిపోతుంటే 100 రోజులు గ్రామీణ ఉపాధి హామీ దేశమంతా ఉంది నరేగా, దాన్ని 100 రోజుల నుంచి 150 రోజులు ఇవ్వడం జరిగింది. దాదాపు 2 కోట్ల ఎల్ఈడి బల్బులు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళలేదు. 200 రూపాయలు ఎల్ఈడి బల్బును విద్యుత్తును తగ్గించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అత్యధికంగా దేశంలో సోలార్ యూనిట్లను, ప్రపంచంలో అతిపెద్ద సోలార్ యూనిట్లను అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో పెట్టింది. మరి ఇది ఎందుకు అడగరు? మీరు ఆంధ్రప్రదేశ్లో సోలార్ను విద్యుత్ సర్ప్లేట్ రాష్ట్రంగా తీసుకొచ్చింది, కరెంట్ అయితే పోయేది లేదు. గత ప్రభుత్వంలో కరెంట్ ఎప్పుడు ఉందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మేము ఈరోజు సర్ప్లేస్ స్టేట్గా తీసుకొచ్చాము, ఈ మంచి విషయాలు ఎందుకు మాట్లాడలేదు? కానీ ఒకటండి, అంటే మీరు చెప్తున్నారు చాలా అభివృద్ధి పనులు వాస్తవాలు చెప్తున్నది కాదు, మీరు కూడా ఒప్పుకోవాలి వాస్తవాలు, మీరు కూడా ఒప్పుకోండి. ఓకే, విక్రమ్ గారు కూడా ఒప్పుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్రంగా తెలిసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్కు ఒప్పుకోండి. నేను చెప్తున్నటువంటి విషయాలు ఎక్కడన్నా ఒకటన్నా రాంగ్ ఉంటే మీరు నన్ను నిలదీయండి. ఇక్కడ వాస్తవాన్ని ఎందుకు ఒప్పుకోరు? కానీ ఇక్కడ నేను ఒప్పుకోవటం కాదు, అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీరు ఏదైతే కేంద్ర ప్రాయోజిత పథకాలు కొన్ని ఉన్నాయో, మీరు చేస్తున్నటువంటి సహాయం ఏదైతే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయో దానికి మీకు అంటే బీజేపీకి రావాల్సినంత పేరు రావటం లేదు, క్రెడిట్ అంతా తెలుగుదేశానికి వెళ్తుంది అనేటువంటిది ఒక వాదన మీ శ్రేణులో ఉంది. ఉదాహరణ వాస్తవం కదా? అదే ఇప్పుడు మీరు చెప్తున్నారు యూ హ్యావ్ రోల్డ్ అవుట్ సో మెనీ ఇది కదా ఇవన్నీ చేసామని. కానీ ఇక్కడ ఏంటంటే చట్టబద్ధత ప్యాకేజీకి చట్టబద్ధత సాధిస్తామని తెలుగుదేశం వాళ్ళు అంటారు, తెస్తామని మీరు అంటారు, అక్కడే కొంత అస్పష్టత ఉన్నది. వచ్చింది చట్టబద్ధత కేంద్ర కేబినెట్ విభజన బిల్లులు తర్వాత ఏదైతే ప్రత్యేక హోదాకు పేరాలుగా వచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజీ ఉందో వాళ్ళు అడిగింది, కేబినెట్ డెసిషన్ తీసుకోమని చెప్పారు, కేబినెట్ ద్వారా చట్టబద్ధత కల్పించారు. సరే, చట్టబద్ధత కల్పించారు అనేటువంటిది ఏమో మీరు క్రెడిట్ మీరు తీసుకుని, నేను చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ చెప్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో సాధించాము, చట్టబద్ధత సాధించాము అనేటువంటిది ఏదైనా కానీ రాష్ట్రానికి మంచి జరిగిందా లేదనేది మా కీలకమైన ప్రశ్న. పేరు ఎవరన్నా
మాట్లాడుకోండి. విక్రమ్ గారు కూడా పేరు పెట్టుకోండి, స్వచ్ఛ భారత్ పెట్టాము, స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ఇచ్చాము, లక్షల మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోమని చెప్పాము, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా పేరు మార్చుకున్నారు వాళ్ళు. మార్చుకోండి, నీరు చెట్టు ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చారు, వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు, మాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మేము ఈ యొక్క కృషికి సంబంధించిన, రైతులకు సంబంధించిన విషయంలో ఫసల్ బీమా యోజన ఉంది. మా ప్రధానమంత్రి ఫోటో పెట్టుకోకుండా నిన్న నేను చూశాను, ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కేసీఆర్ గారు రెండు ఫోటోలు వేసుకొని ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నిధులు. అట్లా రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరు కాదు ఇద్దరేం కాదు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా మా పథకాలకు సంబంధించిన విషయంలో మేము ఒక పథకం పెడుతుంది, దానికి వెంటనే పేరు మార్చి పథకాలు పెట్టుకుంటున్నారు. పెట్టుకోండి, మాకు అల్టిమేట్గా ఏంటంటే పేరు ప్రచారం కంటే కూడా మేము చేస్తున్నటువంటి నిజమైన నరేంద్ర మోడీ ప్రభుత్వం నీతివంతంగా పేద ప్రజలకు అర్హులైనటువంటి లబ్ధిదారులకు చేరుతుందా లేదనేది మాకు ప్రామాణికం. వాళ్ళకు పేరు ప్రఖ్యాతలు ప్రామాణికం కావచ్చు, ఏమైనా కూడా తాత్కాలికంగా పేర్లు మార్చుకోవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ప్రజల హృదయాల్లో నరేంద్ర మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్కు బీజేపీ చేసిన మంచిని మాత్రం ఎవరైతే తీసేయలేరు. ఇక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటారా? నేను ముగిసిన అధ్యాయం అని చెప్పను, ప్రారంభమైన అధ్యాయం. ఈ దేశంలోనే 2018 తర్వాత ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిన అధ్యాయం. దాన్ని ఆంధ్రప్రదేశ్కు ముడిపెట్టడం ఏంది? ప్రత్యేక హోదా ఉన్నా లేకపోయినా ప్రత్యేక హోదా కింద ఇచ్చినటువంటి బెనిఫిట్స్ మేము ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము, పేరు మార్చాము, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజ్ అని మాట్లాడుతున్నాము. ఈ దేశం అంతా ప్రత్యేక ప్యాకేజీ ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన మాట మేరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటుంది. కాబట్టి అది ముగిసిందా ప్రారంభమైందని, ముగిసిందని మీరు అనుకుంటారు, నేను ప్రారంభమైంది అనుకుంటున్నా. పేరు మార్చారు మీరు, ప్రత్యేక హోదా అంటారు, నేను ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నా. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ప్రారంభమైందని చెప్పి చెప్పండి.